సౌకర్యాలను మెరుగుపరుస్తుందని మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్స్ కు సమాధానం ఏబిసిడి క్వశ్చన్స్ ఇచ్చారు. దానిలో సోదరులు జోగారా గారు, ఎన్ని స్టడీ సర్కిల్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారని అడిగారు. అధ్యక్ష, ఇదివరకటి ప్రభుత్వం స్టడీ సర్కిల్ అనేవి ఎక్కడున్నాయో, ఎవరు చూశారో, ఎంతమంది చేయారో, ఎంతమంది చదివారో దాఖలా అధ్యక్ష. ఈరోజు తిరుపతిలో పిఓ ఎగ్జామ్ కోసం ఒక స్టడీ సర్కిల్, అలాగే విజయవాడలో గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం ఒక స్టడీ సర్కిల్, అలాగే విశాఖపట్నంలో సివిల్ సర్వీసెస్ కు ఒక స్టడీ సర్కిల్, బ్రహ్మాండంగా మూడు ప్రాంతాల్లో 100 మంది చొప్పున విద్యార్థులు చదువుతూ ఉన్నారు, కోచింగ్ తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళకి ఆవో చేలో వేస్తే తోడా గట్టులు వేస్తుంది అధ్యక్ష. ఆవోల్ని బయట ఛాలెంజ్ చేసేది మీరు స్టడీ సర్కిల్ గురించి మాట్లాడితే బుద్ధెక్కలేదు అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఈరోజు బుద్ధెక్కలేదు స్టడీ సర్కిల్, ఎస్సీ ఎస్సీకి ఎలా పుట్టారు, ఎలా పుట్టారు అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, బాబురావు గారు అడిగారు నిజంగా స్టడీ సర్కిల్ అంటే, స్టడీ సర్కిల్ అంటే ఈ రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి అది పేటెంట్. పేద ప్రజలు చదువుకోవడానికి, పేద ప్రజల అభివృద్ధి కోసం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 స్టడీ సర్కిల్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడ అరువుగా ఉంటే అక్కడ స్టడీ సర్కిల్ పెట్టాలని, పిల్లలు చదివించాలని, భావితరాల భవిష్యత్తుకి ఉపయోగపడే ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. వేళ మాకు డొల్ల కాదు, ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకున్న నీచ సంస్కృతి చంద్రబాబుది, వీళ్ళ మాట్లాడేది ఉద్యోగాల కోసం, ఉద్యోగాల కోసం బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి పారిపోయినటువంటి వీళ్ళు నిరుద్యోగ భృతిస్తాన్ని పారిపోయారు. సిగ్గెత్తలేదు అధ్యక్ష, వీళ్ళకి వద్దో మీ బ్రతుకు అబద్ధాల బ్రతుకు అధ్యక్ష. ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం కానీ, జగన్మోహన్రావు గారు చెప్పిన విషయం కానీ, జోగారావు గారు చెప్పిన విషయం కానీ, బాబురావు గారు చెప్పిన విషయం కానీ, త్రికరణ శుద్ధితో ఈ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ పిల్లల చదువుల కోసం స్టడీ సర్కిల్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాం, చదివిస్తాం. ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమాన్ని, అంబేద్కర్ సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు కల్పిస్తారని ఈ సమాధానం తెలియపరుస్తా ఉన్నాం. దళితులకు పుడితే చంద్రబాబు పొంత నుంచి బయటకు రా, నువ్వు ఇష్టం మాట్లాడుతూ రోజు దగ్గర పెట్టుకుని మాట్లాడు. గౌరవ సభ్యులు దయచేసి మీ మీ స్థానాల్లో వెళ్ళి కూర్చోవాలి. ఐఎమ్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ యూ, మీరు ఇచ్చి ఇక్కడికి వచ్చి సెషన్ పెట్టి మీరు తీసుకోవడం కాదు. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత చెప్తానన్నాను, ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ ఐ విల్ గివ్ మై డెసిషన్. ప్లీజ్ ఇన్ ద మీన్ వైల్ ప్లీజ్ కూర్చోండి. Repeatedly, I am with the people. Please, 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 please,